49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఫ్రెండ్స్, దాంపత్య జీవితం గురించి, సంసార జీవితాల గురించి, వాటి నుండి వచ్చేటటువంటి ఒడిదుడుకుల గురించి న్యాయపరమైనటువంటి విషయాల మీద చర్చించడానికి ఈ వేదికను మనం ఎంచుకోవటం జరిగింది. ఎన్నో విషయాల్ని మనము మన అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారితో చర్చించాం. అయితే నాకు ఈ మధ్య రీసెంట్గా చాలామంది నాకు మెయిల్ చేస్తున్న అటువంటి విషయము, లేదా నన్ను డైరెక్ట్గా అడుగుతున్నటువంటి విషయంలో ఒక నాకు నిజంగా ఒక విషయం అయితే మాత్రం నా మనసు మాత్రం బాగా కలిచివేసింది. అసలు ఈరోజు మన కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతుంది? ఎవరికి ఒక బంధాలు బంధుత్వాలు పట్ల, అలాగే ఒక కుటుంబ వ్యవస్థ మీద గౌరవం అనేది కూడా సన్నగిల్లిపోతుందేమో అన్న బాధ కూడా ఒకటి కలుగుతుంది. ఎవరికి వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవితాన్ని బ్రతికేయాలి, నా కోసం మాత్రమే నేను మాత్రమే ఉండాలి అనేటటువంటి ఒక గిరి గీసుకొని బ్రతికేస్తున్నారు. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. అందులో ఒక పెద్ద సమస్య ఏంటి అనంటే, పెళ్ళి అయిన తరువాత భార్య భర్త యొక్క పేరెంట్స్ని చూడడానికి నిరాకరించడం. ఇది చాలా కేసులు, 180 కేసులు నేను చూస్తున్నాను. ఏంటి అనంటే, పెళ్లి చేసుకునే ముందు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారనేది అర్థం కాదు, పెళ్లి చేసుకునే ముందు అన్నిటికీ ఒప్పుకుంటారు. అసలు ఇలాంటి విషయాలు కూడా చర్చకు రావు. నేను మా పేరెంట్స్ని చూడాలి, వాళ్ళ బాధ్యత నా మీద ఉంది అని తను చెప్పరు. అలాగే వాళ్ళని నువ్వు చూడడానికి ఇష్టం లేదు, నాతో మాత్రమే ఉండాలని ఆమె చెప్పదు. కానీ పెళ్ళి అంటే చూసుకునేటటువంటి విషయాలు, రెండే విషయాలు ఏంటంటే, ఒకటి కట్న కానుకలు, రెండోది ఉద్యోగాలు. ఇవి రెండు తప్ప ఆర్థికపరమైన అంశాలు మా కొండొకచో ఏంటంటే కుటుంబం అనేటటువంటిది. ఆ కుటుంబం బాగుంది అని చూస్తున్నారు, కానీ వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయి అనేది మాత్రం ఎవరు వాటి మీద దృష్టి పెట్టకపోవటం కూడా ఒక మైనస్ అని అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, భార్య భర్త యొక్క తల్లిదండ్రుల్ని చూడడానికి నిరాకరించడము, అలాగే భర్త తన తల్లిదండ్రుల కోసం పంపించాల్సినటువంటి మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా నిరాకరించడము, అలాగే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తన దగ్గర పెట్టుకొని వైద్యం చేయించాలన్నా కూడా ఆమె సహకరించకపోవడము, ఇలాంటి ఎన్నో అంశాలతోటి భర్తలు చాలా బాధపడుతున్నారు. ఆ కుటుంబాలు కూడా నరకం అనుభవిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి, ఒక కుటుంబము, మన వివాహ బంధం ఏర్పడిన తర్వాత మనం పిల్లల్ని ఎందుకు కంటాము అంటే, వాళ్ళు మనకి వృద్ధాప్యంలో ఆసరాగా ఉండడం కోసమే ఈ యొక్క పిల్లలు కనడం అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ అదే పిల్లలు పెళ్లి వివాహం తరువాత వాళ్ళు తమ పిల్లలు కాదు అని అన్న తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పడినటువంటి కష్టమే ఏంటి? తర్వాత వృద్ధాప్యంలో వాళ్ళని చూసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? అసలు కొత్తగా జీవితంలోకి వచ్చినటువంటి కోడలు అత్తమామల్ని చూడొద్దు అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఒక భర్తకి భార్య పెట్టడం ఎంతవరకు సమంజసం? అలాగే ఎంతోమంది తల్లిదండ్రులు కూడా నా దగ్గర వాపోవడం జరిగింది. దీనికి న్యాయస్థానంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క తల్లిదండ్రులకి కానీ భర్తకి కానీ ఆమె నుంచి ఇలాంటి థ్రెట్స్ నుంచి బయటపడేటటువంటి అవకాశాలు కానీ ఏమున్నాయనేది న్యాయపరమైనటువంటి సలహాలు అడుగుదాం. మన ముందు నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు చెప్పాను కదా మీకు, వివాహం అవుతుంది, వివాహం చేసుకునేటప్పుడు రెండే విషయాలు మాట్లాడుకుంటున్నారు, కట్ట కానుకలు, ఉద్యోగము, కుటుంబము. తర్వాత వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయి వ్యవస్థలో, కుటుంబంలో ఇమడలేకపోవటం కానివ్వండి, లేకపోతే ఒక ఇండివిజువాలిటీని, అంటే ఇండివిజువల్గా ఇమ్మీడియట్గా వేరే కాపురం, వీళ్ళు ఏదో వీళ్ళే బెంగళూరులోనో ఇంకెక్కడోనో ఇంకెక్కడోనో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళలేరు, ఎప్పుడో వచ్చిపోతూ ఉంటారు. వీళ్ళకంటూ ఒక ఊరు అనేది ఉంటుంది, ఒక ఇల్లు వాకిల్ అనేది ఉంటుంది. వీళ్ళకి హెల్త్ బాగోకపోయినా, లేదు కొడుకు నుంచి మెయింటెనెన్స్, వాళ్ళని పేరెంట్స్ని చూసుకునేటువంటి బాధ్యత ప్రతి కొడుక్కి ఉంది, అటు అతని దగ్గర నుంచి నెలలా మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా ఈమె నిరాకరించడము, విపరీతమైనటువంటి అభ్యంతరాలు పెట్టడము, ఏదైనా ఉంటే కోర్టుకెక్కి 498A కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడము, లేదా పెడతానని బెదిరించడము, లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిల్స్ తోటి చేసేటటువంటి భార్యలతో భర్తలు అటు అత్తమామలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్, ఈ విషయం మీద మనకి ఇలాంటి వాళ్ళకి న్యాయస్థానంలో ఎలాంటి వెసులుబాటు ఉంది, వాళ్ళు ఎలాంటి ఊరట ఉంది? ఇప్పుడు మీరు ఏదైతే ఈ సమస్యను అయితే చెప్పారో, ఈ సమస్య ఇప్పుడు సమాజంలో ప్రతి ఇంట్లో జరుగుతున్న ఒక సమస్య ఇది, ప్రతి ఇంట్లో, ఎందుకంటే పెళ్ళైన ప్రతి ఇంట్లో జరుగుతున్న సమస్య. దీని గురించి మనం చర్చించడం అనేది చాలా అవసరం కూడా సమాజానికి. చాలా ఉంది సార్. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రుల్ని వాళ్ళకు టైం లేకనో, లేకపోతే దూరంగా ఉండడం ద్వారానో, లేకపోతే భార్య వల్ల, భార్య పెట్టే రెస్ట్రిక్షన్స్ అన్నట్టు, ఏం పెడతారు వీళ్ళు భార్యలు అంటే ఏంటంటే చూసుకోవద్దు, ఓకే, కొంతమంది ఏం చెప్తారంటే డబ్బులు పడే మొకాన మన ఇంటికి రావద్దు, ఓకే, మనం చూసుకోవద్దు టైం లేదని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. కొంతమంది అసలు డబ్బులు కూడా ఇవ్వకు వాళ్ళకు, వాళ్ళ సావు వాళ్ళు జావని అనడం, డబ్బులు కూడా ఇవ్వకు వాళ్ళ సావు వాళ్ళు జావని అనటం. కొంతమంది ఇంట్లో ఉంటే ఎల్లగొట్టడం, లేకపోతే ఇంటికి రాకుండా చూడటం, మాట్లాడకుండా చూడటం,
వీటితో పాటు వాళ్ళ అక్క చెల్లెళ్ళున్నా వాళ్ళని కూడా రిసెక్షన్ చేయటం, ఇట్లాంటివన్నీ సమాజంలో ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నాయి ప్రతి కుటుంబాలలో. సో వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్ళి అంటేనే ఒక సమూహం, పెళ్ళి అంటేనే ఒక జీవిత విధానం, అది పెళ్ళి అంటే ఒక జీవిత విధానం. ఓకే, అంటే జనరల్ గా అందరికి పెళ్లి అనేది ఒక కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అయింది. ఓకే, అద్భుతంగా చెప్పారు. కమర్షియల్ కాదు అది, పెళ్లి అంటే ఒక జీవితాన్ని కొత్తగా జీవించడం, ఒక కొత్త ఇంటికి వెళ్ళి వాళ్ళకు అనుగుణంగా నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు డెవలప్ అయ్యి వాళ్ళు డెవలప్ చేయడమే పెళ్లి. అందమైన అనుభూతులు అది పెళ్లి. సో ఇది ఇప్పుడు చెప్పేవాళ్ళు లేక, ఇది లేక చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఈ సమస్య లేవనెత్తారో, పెళ్ళి అయిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులను పట్టించుకోవద్దు అనే సమస్యను లేవనెత్తారో, అది జనరల్గా ప్రతి వివాహ వ్యవస్థలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వివాహంలో చోటు చేసుకున్న పరిమాణం అది. అవునండి. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు రాత్రనక పగలనక కష్టపడి పెంచి చదివించిన తర్వాత వాళ్ళ బాగు కోసం ఒక పెళ్ళి చేసిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ అవ్వాలనుకోవటము జీవితం నుంచి, లేకపోతే ఒకే పెళ్ళి చేసినా కదా కొద్దిగా వాళ్ళు పిల్లలు గిల్లలు పుడితే వాళ్ళతో కలిసి ఉండాలనుకోవటము, ఇక వాళ్ళ రకరకాల వ్యాపకాలు ఉంటాయి. సో ఇక్కడ ఇవన్నీ గమనించిన తర్వాత, ఒక జీవిత విధానంలో జరుగుతున్న పరిమాణాలు అన్నీ గమనించిన తర్వాత సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఎక్కడైతే భార్య అత్తామామల్ని పట్టించుకోదో, ఓకే, ఎక్కడైతే భార్య అత్తామామల్ని పట్టించుకోదో, ఎక్కడైతే భార్య వాళ్ళని నెగ్లెక్ట్ చేయమని చెప్తుందో, వాళ్ళని వాళ్ళకి కావాల్సిన కేర్ అయితే తీసుకోదో, ఓకే, అక్కడ హస్బెండ్కి దాన్ని బేస్ చేసుకొని మీరు డైవోర్స్ చేసుకున్నా ఇచ్చేయండి, దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ ద డైవోర్స్ అని చాలా స్పష్టంగా చెప్పింది సార్. ఇక్కడ ఎక్కువ విషయం సార్, నిజంగా సుప్రీంకోర్టు మీరు చెప్పినట్టు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అద్భుతమని ఓ పక్క అనుకున్నా, ఇంకొక పక్క వీళ్ళు ఆ కుటుంబంలో ఎలాగో ఇమడలేరు సార్. ఈ ఒక్క విషయంతో డివోర్స్ తీసుకొని మళ్ళీ కాపురాలు విచ్ఛిన్నం అవ్వటమే కదా సార్, అది కూడా మళ్ళీ వ్యవస్థకి మైనసే కదా. అంటే ఈరోజు మీరు అన్నట్టు ఒక ఎపిసోడ్లో చెప్పారు, పెద్దరికము లేదు మధ్యరికము లేదు నవేడేజ్లో అని చెప్పేసి అని, అది నిజంగా ఆ లోటు ఇవాళ చాలా కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇవాళ వెనకటికి అత్తమామలు చూడకపోతే అందరు కుటుంబ సభ్యులందరూ అటు నుంచి నలుగురు ఇటు నుంచి నలుగురు వచ్చి కూర్చొని చక్కగా సర్ది చెప్పి పంపించడం అనేది, ఎవరు తప్పుంటే వాళ్ళని కోప్పడి చెప్పడం అనేది జరిగేది. అప్పుడు వాళ్ళకు ఒక భయం ఉండేది ఏంటి అని అంటే, అరే చుట్టాలు మనల్ని రానివ్వరేమో, వీళ్ళు మనల్ని ఏమి ఇది చేయనివ్వరేమో. ఎక్కడన్నా నూటికి ఒకటో రెండో కాపురాలు మాత్రమే ఎవరు చెప్పినా వినకుండా భార్య కొంగు పట్టుకుని వెళ్ళేవాడో, లేకపోతే భార్యకి భయపడి వెళ్ళిపోయేవాడో, లేకపోతే భార్యకి లొంగిపో ఉండేవాళ్ళో ఉండేవాళ్ళు. కానీ 98 మంది మాత్రం ఖచ్చితంగా సమాజానికి కుటుంబ వ్యవస్థకి బంధువులకి కూడా భయపడే ఆ నిర్ణయాన్ని తీసుకొని ఆ దాంట్లో ఉండడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు రాను రాను వ్యవస్థ ప్రతి ఒక్క విషయానికి మనం కోర్టుని ఆశ్రయించాలి అని అంటే నిజంగా బాధాకరం అని అనిపించడం లేదా సార్? అంటే వ్యవస్థను మనం కూలదోసుకుంటున్నామా అని ఎక్కడో నాకు అనిపిస్తుంది. వ్యవస్థలో కూలదోసుకుంటున్నాము అంటే ఏంటంటే, మనది జనరల్గా ఏంటంటే, మనది భారతీయ మన భారతదేశం అనేది కుటుంబ వ్యవస్థకు పట్టుగొమ్మ ఫస్ట్. ఓకే, ఇంతగనం డైవర్స్ రేషియో పెరగడానికి కానీ, కోర్టులలో రద్దీ పెరగడానికి కానీ, పిటిషన్స్ పెరగడానికి కానీ ఏంటంటే, ప్రపంచం పటంలో ఇట్లా మనం పెట్టుకుంటే ఒక మాటకు వాల్యూ ఇచ్చేది భారతదేశంలోనే. మనకు మోరల్స్ ఎక్కువ కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్లో, మనకు మోరల్స్ ఎక్కువ. అంటే మోరల్ అంటే చేసే తప్పు అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పుతారు, విలువలు నేర్పడము, మాట మీద నిలబడటము, నైతికత, ఒకరి కోసం త్యాగం చేయటం, ఇవన్నీ భారతీయుల రక్తంలో ఉన్నాయి. కాదు సార్, ఇప్పుడు ఆ మాటలు వినడం కూడా మనం ఎక్కడ వినట్లేదు. అవి భారతీయుల రక్తంలో ఉన్నాయి అవి. ఓకే, ఆ రక్తంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ భారతీయ రక్తంలో ఉన్న దాని నుంచి మాటకు విలువ లేకుండా పోవటం, కుటుంబాలకు విలువ లేకుండా పోవటం అనేది ఒక వ్యక్తి ఇండివిజువల్గా అయిపోయింది. అంటే ఉమ్మడి కుటుంబం నుంచి మనకు సొంత కుటుంబానికి వచ్చేసి. ఎందుకని సార్ ఇట్లా విలువలు పడిపోవడానికి కారణం మీ వ్యూ ప్రకారం చెప్పండి, మీ అనాలిసిస్. డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్ ఉంది సార్? మనం ఏదైతే మనకి పీఠం ఉందో కుటుంబ వ్యవస్థ. మేడం ఒకటి, మనం జీవితంలో అన్ని చూసినాం కాబట్టి మనకి ఏది అనిపించదు. ఓకే, జీవితంలో అన్ని చూసేసినాం కాబట్టి మనకు డెవలప్మెంట్ ఏముంటుంది? ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ ఎందుకు పెట్టాలా? ఇప్పుడు మనం వాస్తవం మాట్లాడితే, మా చిన్నప్పుడు ఏంది, మనం డైరెక్ట్ ఈ హార్లిక్స్లు లేకపోతే బిస్కెట్లు ఏం లేవు, ఇంట్లో తీసుకున్న అప్పాలు తింటుండే. ఇప్పుడు హార్లిక్స్ ఏ నుంచి వస్తుంది? బియ్యం పొట్టు మీద నుంచో, లేకపోతే గోధుమల పొట్టు మించో,
బయట పొట్టు తీసి ఆర్లిక్స్ చేసి మనకు పనికిరాని చెత్త మనకి ఇస్తున్నారు. పొట్టు తీయని బియ్యం తినడానికి ఇష్టపడట్లేదు. పాలిష్డ్ బియ్యం తింటున్నావు, ఆ పొట్టును కొనుక్కొచ్చుకుంటున్నావు, మళ్ళీ దాన్ని పాలల్లో కలుపుకుంటున్నావు, వాడిని పోషిస్తున్నాము. అదే అంటున్నా ఇప్పుడు మనిషి ఏమైందంటే మనిషికి అలవాటు పడటం కంటే మిషన్కి అలవాటు పడ్డాడు. ఎంత వాల్యుబుల్ వర్డ్ అండి, మనిషికి అలవాటు పడటం కంటే మెషిన్కి అలవాటు పడ్డాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇతను కూడా యాంత్రికంగా తయారైపోయాడు, యంత్రాన్ని ఆశ్రయించి యాంత్రికంగా లైఫ్ అంతా మిషన్ అయిపోయింది. ఏ మీరు ఏ రకంగా చూసినా కూడా లైఫ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మిషన్ అయిపోయింది. రియల్లీ సార్. ఒకప్పుడు మనం ఫుడ్ తినాలంటే కనీసం అట్లీస్ట్ నడుచుకుంటా పోయి ఎక్కడన్నా ఆఫీస్లో ఉన్నామో లేకపోతే ఎక్కడన్నా ప్రయాణం చేసేటప్పుడు మనం నడుచుకుంటా పోయి ఇక్కడ హోటల్ చూసుకొని కూర్చొని తింటుండే. నలుగురు గోడల మధ్యలో నలుగురితో మాట్లాడి నలుగురిని చూసుకుంటా తింటుండే. ఒక ఒక కళ్ళకు వింపుటూ ఉండే. ఇప్పుడు నువ్వు ప్రపంచం లేడ చూస్తున్నా బటన్ నొక్కితే ఇంకొక విషయం, మనిషిని ఏడా చూస్తున్నావు, వాకింగ్ ఏడా చేస్తున్నావు, ఒక మనిషితో నువ్వు ఏడా పరిచయం చేసుకుంటున్నావు, ఇంటరాక్ట్ అవుతున్నావు. నీకు ఆకలైంది, మిషన్ తీసుకోవాలా, కొట్టాలా, వాడు వస్తాడు తినాలా, వాడేయాలా, కథం అయిపోయి ఇంకా ఇంకేముంది. ఎప్పుడైతే ఒక మనిషితో ఇంటరాక్షన్ తెగిపోతుందో అప్పుడు ప్రాబ్లం స్టార్ట్ అయిపోతుంది. నిజంగా చాలా విచారించదగ్గ విషయం సార్. సింపుల్ సార్, మార్పు రాదంటారు. రాదు, ఇక జీవిత విధానం మారిపోయింది. మీరు అలా అంటే నాకు ఎక్కడో టక్కమని ఇలా కొట్టుకుంటుంది సార్. ఇంకా కొట్టుకునేది ఉంటుంది. నిజంగా బాధగా ఉంది. కాదు సార్, ఎన్నో విప్లవాలు, ఎన్నో విప్లవాలు. మార్పు అనేది రాదు, ఇంకా అది ప్రంత కమర్షియలైజే మాట్లాడాలి మనం. ఇప్పుడు అవసరమే, ప్రేమలు లేవు, అవసరం మాత్రమే ఉంది, అంతే. అవసరమే, కానీ ఇది చివరికి ఎటు లీడ్ చేస్తుంది? అటవిక సంస్కృతికి మనం వెళ్ళిపోతున్నామని అనిపించలేదు. ఆల్రెడీ ఉన్నాము, అదే అనిపిస్తుంది. అటవికి వచ్చేసినప్పుడు ముద్దు పెట్టుకోవడం, మనిషిని ఎప్పుడు కూడా ఇప్పుడున్న సమాజంలో ప్రేమగా దగ్గర తీసుకోలేము. కాదు సార్, మనము ఆ సంస్కృతి నుంచి దీని నుంచి ఒక బంధం అని కానీ ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకుని మళ్ళీ తిరిగి మనం అటే పురోగమిస్తున్నాం. ఏంటి సార్, తిరోగమిస్తున్నాం, పురోగమించట్లా. అక్కడి నుంచి పురోగమించి మళ్ళీ పురోగమనం నుంచి తిరోగమనం వైపు వెళ్తున్నాం అంటే నిజంగా చాలా బాధాకరం. అడిగి వెళ్ళిపోతాం మళ్ళీ. వాల్యుబుల్ వర్డ్స్ అండి, నిజంగా తిరుగుతుంటది. వెళ్ళిపోతుంది లైఫ్, మళ్ళీ అటవీ జీతానికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అంతే, వావి లేదు, వర్షాలు లేవు. అసలు అవి చెప్పకండి, కడుపులో ఎక్కడో తిప్పుతూ ఉంటది. ఎవరికి కూడా ఒక ధైర్యం, శక్తి లేదు, ఒక వ్యక్తిని కాపాడుకునే గుణం లేదు. ఏమైనా నీకెంత నాకెంత, నువ్వేమి నీచాతి సంస్కృతి, నీచాతి. అంటే సార్ ఒక్కటి చెప్తున్నాను, ఈ నోటికి నా పైసలేంది, నువ్వెంత పెట్టినావు, నేను ఎంత ఇవ్వమన్నాడు. నీ పైసలు నా పైసలు అని కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు సార్. అన్ని నా పైసలే, అంతా నాదే, అంతా నేనే అని మాట్లాడేటటువంటి స్థితికి దిగజారిపోయాడు ఈ రోజు మనిషి, మానవత్వం అనేది. మోరల్ నుంచి చట్టానికి వచ్చేసినా మనం, ఏమైనా రూల్స్ ఏ మాట్లాడుతున్నారు అందరూ. అంటే ఇప్పుడు ఇంకా నాకు సంబంధించి ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి ఇంకా సుప్రీంకోర్టు మనకు బోల్డ్ అని చట్టాలు చేయాల్సి రావాల్సి జీవిత విధానం. ఎందుకనంటే తల్లి కూతుర్ని తిట్టొచ్చా లేదా, లేకపోతే కొడుకు తండ్రిని చూడొచ్చా లేదా, లేకపోతే తండ్రి కొడుకుని పెంచొచ్చా లేదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, పెళ్ళైన అమ్మాయి అయినా పెళ్ళైన అబ్బాయి అయినా ఎవరు ఎవరితోనైనా మన ఇష్టపూర్వకంగా తిరగచ్చు అన్నది. అవును, అవి ఎన్ని సంసారాల్లో చిచ్చులు పెట్టట్లేదా సార్? సంసారంలో చిచ్చులు పెట్టడం అంటే అదే చెప్పినా కదా, దీంట్లో మోరల్ వేరు, చట్టం వేరు. ఇది చాలా మందికి అర్థం కాదు. ఇది చాలా ఇప్పుడు అందరు వచ్చి జనరల్గా మాట్లాడుతుంటారు కదా, మాట్లాడేటప్పుడు ఏమైందంటే మోరల్ వేరు, చట్టం వేరు. చట్టం చట్టానికి దానికి మోరల్స్ ఉండదు, చట్టానికి మోరల్ ఉండదు. మనం మోరల్ మాట్లాడితే చట్టం మాట్లాడదు, చట్టం మాట్లాడితే మోరల్ మాట్లాడదు, అంతే. కానీ ఇప్పుడు రెండు కలిపి మాట్లాడతారు కాబట్టి జనాలకు అర్థం కాదు. కాదు సార్, ఇంకొక విషయము, ఇప్పుడు ఈ విషయంలో మనం ఏదైతే చర్చించుకున్నామో అత్తమామల్ని చూడకూడదు అనేటటువంటి విషయం, దీంట్లో మోరల్గా మాత్రం ఒకటి ఒక భయం అయితే క్రియేట్ చేసిందేమో, ఒక మొరాలిటీని క్రియేట్ చేసిందేమో అనిపించింది నాకు ఇలాంటి చట్టం తీసుకొని వచ్చి. ఏమంటారు, చేసింది కానీ ఎవరు పట్టించుకుంటున్నారు? మెటీరియలిస్టిక్. ఫస్ట్ పెళ్లి పెళ్లి ఫెయిల్ కావడానికి కారణం ఏంటి అంటే ఇండివిజువాలిటీ. ప్రతి లాజిక్ అది, మనం కొన్ని లక్షల కేసులు చేసినాం కాబట్టి వాటి అంటే ఇంటికి గమనించిన తర్వాత ఏమర్థమైందంటే పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఇండివిజువాలిటీ. ఇండివిజువాలిటీ అంటే చేసుకోవడానికి ఇండివిజువాలిటీనా, కుటుంబం కాదు. ఇప్పుడు నేను జనరల్గా నేను ఎన్నో స్టేట్మెంట్లలో నేను జనరల్గా చెప్తున్నా, ఏమని చెప్తున్నా, ఇండియాలో మ్యారేజ్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. నన్ను బాగా తిడుతున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, తిడుతున్నారు, అసలు నువ్వు డైవర్స్ తీసుకున్నావు అని అడుగుతున్నారు. ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ వైఫ్, ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ వైఫ్ అండ్ టూ చిల్డ్రన్, ఐఎమ్ స్టేయింగ్ విత్ దెమ్,
మా లైఫ్లో ఒక గొడవ కూడా లేదు. నేను ఒక్క విషయం జనాలకి చెప్తాను సార్, ఇంత డివోర్స్ ఎక్స్పర్ట్ ఆయన డివోర్స్ తీసుకోలేదు, దాని వెనక కారణం అర్థం చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే ఆయన కుటుంబ వ్యవస్థకి ఇచ్చేటటువంటి విలువ. ఇంకొకటి సార్కి నేను లాస్ట్ ఎపిసోడ్లో మాట్లాడుతున్నప్పుడు మీ గురించి చెప్తున్నప్పుడు ఎవరో కింద కామెంట్ పెట్టారు, సార్ని మాట్లాడివ్వండి అనేసి. సార్ని మాట్లాడించడానికి నేను ఇక్కడ కూర్చోబెట్టానమ్మా. కాకపోతే ఏంటంటే నేను కొంత విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. ఐఎమ్ నాట్ అన్ యాంకర్. నేను ఇక్కడ కూర్చొని ప్రశ్నలు అడిగే ఉద్యోగంలో నేను కూర్చోలేదు, విషయాన్ని చర్చించడానికి ఇక్కడ కూర్చున్నాను సార్తో. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే సారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎన్ని వందలు ఆయన దగ్గరికి వచ్చేటటువంటి రోజుకి కనీసం ఒక 50 అన్న వస్తాయా సార్? డివోర్స్ కేసులు వస్తే ఆయన టేకప్ చేసేది దాంట్లో మొత్తం 50 కేసెస్లో కూడా 48కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఆయన ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా ఇక నాకు విడాకులే కావాలి, అవతల వాళ్ళ నుంచి ఏమీ లేదన్నప్పుడు డైరెక్ట్గా డివోర్స్కి వెళ్ళి కోర్టులకు వెళ్తాయేమో, కానీ 48 కేసులు కూడా ఇరువురిని కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఎలా ఇస్తాడు అని అంటే భర్తకి భార్య కాళ్ళు పట్టుకోమంటాడు, భార్యని భర్తకి లొంగి ఉండమనే చెప్తాడు ఆయన. రెండు చెప్తాడు, ఎదురుకుండా కూర్చోబెట్టే చెప్తాడు, ఇద్దరిని తిట్టి మరీ చెప్తాడు ఆయన, లేకపోతే బ్రతమిలాడు చెప్తాడు, లేకపోతే ఏమైంది, ఏ మీకు ఎందుకు ఇంత అహం అనేసి అని కూడా వాళ్ళ అహాల్ని కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడతారు. కింద ట్రోలింగ్ చేయడం అనేది సరే, అది మీ యొక్క విఘ్నత, కానీ ఒక మనిషిని విమర్శించేటప్పుడు ఆ స్థాయి ఏంటి, వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలుసా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని మీరు మాట్లాడండి. ఇక్కడ నేను కూడా సార్ని కూర్చోబెట్టి పదే పదే డివోర్స్ కేసుల గురించి నేను ఎందుకు చూస్తున్నారంటే, ఒక ఫ్యామిలీ కౌన్సిలర్గా నాకు తెలుసు మేము ఎంత చెప్పినా ఎవ్వరూ వినట్లేదు, ఎవ్వరూ వినట్లేదు. కొన్ని కాపురాలు అయితే ఎంత కలుపుదామన్నా కూడా వాళ్ళు కలిసే పొజిషన్లో లేరు. కొంతమంది ఎంత కలిసిపోదామో మాకు దారి చూపించండి అంటే కూడా వాళ్ళకి దారులు దొరకడం లేదు. అంత భయంకరంగా వివాహ వ్యవస్థ నాశనం అయ్యింది. అదే డివోర్స్ ఎన్ఐ అనేటటువంటి టాపిక్ ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే, ఆరోగ్యకరంగా విడిపోండి లేదా ఆరోగ్యకరంగా కలిసి ఉండండి, కలిసి ఉంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోండి అని చెప్పడమే ఈ వేదిక ఉద్దేశం. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాలను చెప్పారు.